హాయ్ అండి ఇంకా ఎండలు ముదిరిపోతున్నాయి కదండి మనకి ఇంకా గాలి అనేది ఎక్కువ కావాలి అయితే నేను టేబుల్ ఫ్యాన్ ఒకటి క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి ఇది సమ్మర్లో మాత్రమే వాడతాను నేను తర్వాత పక్కన పట్టేస్తాను స్టోర్ రూమ్లో పెట్టే ఊరికి చూడండి అలా అయిపోయింది దుమ్ము పట్టేసి దీన్నైతే నేను చేత్తో తీసి తుడవాలంటే నాకు చేత కాదు అందుకని సింపుల్గా దీన్ని ఓపెన్ చేయకుండా మనము ఇంట్లో ఈజీగా క్లీన్ చేయొచ్చండి దీనికి బ్రష్ కానీ ఇంకేం అవసరం లేదు ఎంత సింపుల్గా క్లీన్ చేస్తానో చూడండి ఒకసారి నార్మల్గా ఈ ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలంటే మనం పైన ఉండేదంతా అది గ్రిల్స్ లాగా ఉన్నాయి కదండి అవన్నీ తీసేసి లోపల ఉండేదంతా మనం తడిగుడ్డతో కానీ ఎలాగైనా క్లీన్ చేసుకుంటాము అది అందరికీ ఓపెన్ చేయడం రాదు కదండి అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి చాలా బాగా క్లీన్ అవుతుంది కూడా దీనికైతే మనకి ఇంట్లో ఉంటుంది కదా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ మీకు ఏది ఉంటే అది వేసుకోవచ్చండి నీళ్ళల్లో కాదండి వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్లో ఈ బేకింగ్ సోడా కానీ బేకింగ్ సాల్ట్ కానీ ఏది ఉంటే అది ఒక రెండు స్పూన్లు వెనిగర్లో వేసేసుకోవాలి ఇదైతే క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం వెనిగర్ ఇంట్లో చాలా వాటికి క్లీన్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఒక స్ప్రే క్యాప్ ఒకటి దీనికి పెట్టేసుకొని అంతా స్ప్రే చేసేసుకోవాలి మనకి లోపల రెక్కలకంతా అంటుకోవాలండి ఈ స్ప్రే అనేది మొత్తం మనకి ఎక్కడైతే డస్ట్ ఉందో అక్కడంతా దీన్ని స్ప్రే చేసేసుకోవాలి వీడియో మొత్తం చూసారంటే అసలు ఇంత సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చా అని మీరే అంటారండి అసలు ఉప్పతీయకుండా మనము ఏమీ చేయకుండా ఇలాగే డైరెక్ట్గా ఫ్యాన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద కవర్ ఉంటుంది కదా మన ఇంట్లో మా ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి కదండి అలాంటిది కొంచెం పెద్ద సైజు మనకి ఫ్యాన్ పైన ఉండేదంతా పార్ట్ అంతా కవర్ అవ్వాలి దీన్ని దీనికి అటాచ్ చేసేసుకోవాలండి అంటే కట్టేసి చిన్న ముడిగా వేసుకున్నామంటే టైట్గా ఉంటుంది అంటే మరీ టైట్గా కాదండి కొంచెం లూజ్ వదులుకొని కింద గట్టిగా ఒక ముడి వేసేసుకొని లేదంటే ఒక క్లిప్ పెట్టేసుకోండి ఊడకుండా ఉంటుంది ఫ్యాన్ అనేది స్లోగా పెట్టేసుకోవాలండి స్పీడ్ కాదు మనకి స్లో ఉంటుంది కదా అలాగా స్లోగా పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసేయండి ఇది తిరగడం వల్ల మనకి ఆ ఫ్యాన్ రెక్కలకి గ్రిల్స్కి ఉండేదంతా మనం ఫ్యాన్ వేస్తాం కదా స్ప్రే చేసాము దానివల్ల తడికి మనకి కవర్లోకి వచ్చేస్తుందండి డస్ట్ అంతా నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి అసలు నేను నమ్మలేదు ఇలా వస్తుందని అనుకోలేదు ఏదో అందరు చూపించేస్తున్నారు ఇది వర్క్ అవుతుందా లేదా అనుకున్నాను నేనైతే ట్రై చేశానండి చాలా బాగా వర్క్ అయింది అంటే మొత్తం కాకపోయినా కానీ అంటే పై పార్ట్ మనం చేత్తో క్లీన్ చేసుకోవాల్సిందేను ఈ గ్రిల్స్కి లోపల ఉండే రెక్కలు ఉంటాయి కదా వాటికి ఉండే డస్ట్ అంతా కూడా బాగానే పోయింది ఇంకా మనం కవర్ తగిలియకుండా విడిగా ఉంచాం కదండి పైన పార్ట్ అదంతా మాత్రం మనం ఈ కలిపిన స్ప్రేనే కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ ఒక క్లాత్ తీసుకొని శుద్ధంగా తుడిచేసుకుంటే సరిపోతుందండి డస్ట్ అంతా పోతుంది చాలా సింపుల్గా అసలు ఈ గ్రిల్స్కి ఉండే డస్ట్ అంతా కూడా పోయిందండి మామూలుగా అయితే మనం అంతా ఉప్ప తీసుకొని తడి క్లాత్తో తుడుచుకొని రుద్దుకొని కడుక్కొని ఇలా చేసుకోవాలి కదా అలా కాకుండా సింపుల్గా ఈ టిప్ అయితే ఒకసారి యూజ్ చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి ఫ్యాన్ అనే కాదండి మనకి టేబుల్ ఫ్యాన్లు పొడిగి వేస్తాయి కదా స్టాండ్ పెద్దది ఉంటుంది వాటికైనా సరే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి మనకి కిచెన్లో కూడా ఆ గోడకి ఫ్యాన్లు పెట్టించుకుంటూ ఉంటాం కదా అలాంటి ఫ్యాన్లు అయినా కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది మనం తాపికి ఈ ఫ్యాన్లు ఉప్పదీసి క్లీన్ చేసుకోవాలంటే కష్టము అందరికీ చేత అవవు కదా అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఒక కవర్ తగ్గిచ్చేసామంటే ఆ ఫ్యాను స్పీడ్ అనేది చాలా తక్కువ పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా పెట్టేసుకున్నామంటే ఆ గాలికి గ్రిల్స్ కుండే మట్టి అంతా కూడా మనకి కవర్లోకి వచ్చేస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ